నేడు మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవనున్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించనున్నారు. హైదర్గూడ కిషన్బాగ్ ప్రాంతాల్లో పర్యటించి మార్క్ వేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు కేటీఆర్. 2 రోజుల క్రితం మూసీ హైడ్రా బాధితులు హరీష్ రావును కలిశారు. నేడు మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవనున్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించనున్నారు. హైదర్గూడ కిషన్బాగ్ ప్రాంతంలో పర్యటించి మార్క్ వేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు కేటీఆర్. ఖైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఏవై స్వామి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు నుంచి మూసీ బాధితులతో మాట్లాడబోతున్నారు. నిన్న మొత్తం కూడా నిన్న హరీష్ రావు తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డితో పాటు నగర ఎమ్మెల్యేలంతా కూడా వివిధ చోట్ల మొత్తం మూసీ బాధితులను మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతోటి ఖర్చు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దీంతో చాలా మంది పేదలంతా కూడా రోడ్డు నపడే పరిస్థితి ఏర్పడ్డది. గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరు పేదల గూళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా చోట్ల కూడా మూసీ బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్సీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే అధికారులు మార్కింగ్ వేశారా, మార్కింగ్ వేసిన ప్రాంతాల్లో కూడా చాలా మంది ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాలుగా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము, వాటిని ఇప్పుడు మూసీ పేరుతో కూల్చివేసి మమ్మల్ని రోడ్డు మీద వేస్తారని చెప్పేసి కూడా ఆందోళన చేస్తూ అక్కడక్కడ కూడా నిరసన తెలియజేస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా చాలా చోట్ల ఇల్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్పటి కూడా చాలా మంది వినడం లేదు. మా పేదల పొట్టగొట్టి సుందరీకరణ చేయడం అవసరమా అంటూ కూడా వారంతా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగంలో దిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు నుంచి ఆయన మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించబోతారు. ఈ రోజు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కిషన్బాగ్ ప్రాంతంలో మార్క్ చేసే ప్రాంతాలందరూ వారిని కూడా పరిశీలిస్తారు, వారితో మాట్లాడతారు. వారికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, వారికి న్యాయపరంగా కూడా మేము లీగల్ ప్రొటెక్షన్ కూడా అని చెప్పేసి కూడా వారికి హామీ ఇస్తున్నారు. ఇప్పటికే నిన్న హరీష్ రావు తో పాటు నిన్న పార్టీ నేతలంతా కూడా పర్యటించి వారికి మద్దతుగా నిలిచారు. మీ ఇంటి ముందు ముందే మేము ఖచ్చితంగా మీకు అడ్డుగా ఉంటాము, వాటి ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి కూడా వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నగర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ సేవలను కూడా పూర్తి అనేక చోట్ల కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు, పేదలకు అండగా నిలుస్తూ ఉన్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ కూడా ఒకవైపు వారికి మద్దతుగా నిలుస్తుంది. దీనికి తోడు ఇప్పుడు ప్రెసిడెంట్ గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతారు, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఇవాటి నుంచి ఆయన ప్రజల్లోకి నేరుగా వస్తా అని చెప్పేసి కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు రాజేంద్ర అంబర్పేట నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ రోజు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అత్తాపూర్ కావచ్చు, ఇటు కిషన్బాగ్ ప్రాంతాల్లో పర్యటించడానికి తర్వాత ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. శ్వేత, రైట్, థ్యాంక్ యూ ఏవై స్వామి.